ఇది పెద్ద స్కామ్, ఇది డైరెక్ట్ ఐ థింక్ కుటుంబం ఆయన కానీ ఆయన కొడుకు ఆయన వరకు వెళ్తుంది, లోకేష్ గారి వరకు వెళ్ళే స్కామ్ అది క్లియర్గా కనపడుతుంది. అక్కడ నుంచి ఏదో వేల కోట్ల రూపాయలు సీమెన్స్ దీని నుంచి అని చెప్పి యాక్చువల్లీ ఇటు నుంచి పేసి అది ఏమీ మెటీరియలైజ్ కాకుండా 250 కోట్ల పైగా నేరుగా సైఫన్ అవుట్ చేశారు. విచారాలు ఎట్లా పోయినాయో కూడా రూట్ కూడా దొరుకుతుంది. సెంట్రల్ ఏజెన్సీ కూడా ఎంటర్ అయింది కాబట్టి త్వరలోనే వాళ్ళందరూ బయటకు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ వాళ్ళ బండారం బయటపడుతుంది, ఉంది ఉంది ప్రూవ్ ఉంది ప్రూవ్ అవుతుంది కూడా వాళ్ళు ఖచ్చితంగా దేహాటు చేసి ఉంటుంది చేసి ఇంకా వాళ్ళు నోరు ఇప్పడానికి అవసరం కూడా సెంట్రల్ ఏజెన్సీ కూడా దాంట్లో ఇంటర్వ్యూ అయింది కాబట్టి మమ్మల్ని ఏదో పొలిటికల్ అనడానికి కూడా అవకాశం ఉండదు. మామూలుగా అయితే ఇది ఎంత కక్ష సాధింపంటారు వాళ్ళం, వాళ్ళు ఏం చేసినా క్వశ్చన్ చేయకూడదు అనేది తెలుగుదేశం పార్టీ కానీ ఆయన చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళు కానీ వాళ్ళకంటే ముఖ్యంగా ఇప్పుడు నిన్న ఆయన రామోజీరావు గారి ప్రకటన చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. మార్గదర్శి చిట్ ఫండ్కు సంబంధించిన దాంతో హీఈస్ అబౌవ్ లా అన్నట్టుంది, ఒక అడ్వర్టైజ్మెంట్ వేసుకున్నాడు. మమ్మల్ని ఏంది డౌట్ చేయడం ఉంది అన్నట్టు, ఏదో సీజర్స్ వైఫ్ ఈజ్ అబౌవ్ ఇది అన్నట్టు, వీళ్ళు అసలు ఏ చట్టము వీళ్ళకి అప్లై కాదన్నట్టు ఆ ధిక్కారం అది చూస్తుంటేనే ఆశ్చర్యం వేస్తుంది. అలాంటి దాంట్లో సహజంగానే మేము ఏదన్నా అంటే పొలిటికల్ వెండెట్టాను విండిక్టివ్ ఇది అంటారు. సెంట్రల్ ఏజెన్సీ కాబట్టి అందుకే వాళ్ళు కిక్కులు మనలేకపోతున్నారు, దాన్ని ఎట్లా ఆన్సర్ ఇవ్వాలని అర్థం కావట్లేదు అవస్థ పడుతున్నారు. బట్ ట్రూత్ విల్ కమ్అవుట్ ఖచ్చితంగా, అసలైన మూల విరాట్ దగ్గరికే అది వెళ్ళేయడానికి పూర్తి ఆధారాలు ఉన్నాయి దాంట్లో.